హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు సో ఈరోజు చాలా ట్రెండింగ్లో వెళ్తూ ఉండే గీ మాయిశ్చరైజర్ పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ సో అది పూసుకుంటే చాలా బాగా ఉందనేసి రిజల్ట్ అని చాలామంది చెప్తున్నారు సో దాన్నే మనం ఈరోజు ట్రై చేయబోతున్నాం దీనికి మెయిన్గా వచ్చి రాగి తట్ట అండ్ రాగి గ్లాస్ అనమాట మనం రబ్ చేసేదానికి ఇది హండ్రెడ్ టైమ్స్ వాష్ చేస్తే కానీ మనకి ఆ మాయిశ్చరైజర్ అయితే దొరకదనమాట సో గీతో మనం చేయబోతున్నాం కానీ దీంట్లో మెయిన్ ప్రాబ్లం ఏమంటే నా దగ్గర రాగి తట్ట లేదు అందుకే నేను నార్మల్ తట్ట అయితే తీసుకున్నాను దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమీ లేదు జస్ట్ నెయ్యి ఉంటే చాలు నెయ్యి నీళ్ళతోనే మనం ఆ మాయిశ్చరైజర్ అనేది మనం తయారు చేయబోతున్నాం దీనికి కావాల్సిన తట్ట అలాగే ఒక గ్లాస్లో వాటర్ సైడ్కి ఇంకొకటి తట్ట వచ్చి నార్మల్గా ఖాళీగా ఉండేది కావాలి సో ఫస్ట్ ఏం చేద్దామంటే నార్మల్గా నెయ్యి పోసుకుందాం సో నెయ్యి అయితే నేను ప్యూర్ నెయ్యి తీసుకున్నాను దాంట్లో ఆ డాట్స్ మాత్రం నేను హీట్ చేసిన దానికి వచ్చింది సో ఇది ప్యూర్ నెయ్యి అయితే తీసుకున్నాను అలాగే ఇప్పుడు నేను కొంచెంగానే తీసుకున్నాను ఎందుకంటే నేను ఎక్కువ క్వాంటిటీ అవసరం లేదు నాకు నార్మల్ క్వాంటిటీ అయితే చాలు అనేసి కొంచెంగానే తీసుకున్నాను దీంట్లో ఇప్పుడు వాటర్ అయితే మిక్స్ చేయబోతున్నాం ఈ నీళ్ళు మిక్స్ చేసేటప్పుడు ఆ మాయిశ్చరైజర్కి కావాల్సిన వెట్ అనేది మనకి ఈజీగా దొరుకుతుంది దీన్ని ఇలా ఇప్పుడు ఏం చేయాలంటే మనము నార్మల్గా ఒక రాగి గ్లాస్ అనేది తీసుకొని తట్ట రాగి అయితే బాగుంటుంది అంటే మాయిశ్చరైజర్ మనకు ప్రాపర్గా వస్తుంది కానీ నా దగ్గర తట్ట లేదు కాబట్టి నేను గ్లాస్ మాత్రమే తీసుకొని ఇలా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా అలా కూడా హండ్రెడ్ టైమ్స్ నార్మల్గా రబ్ చేసుకోవాలి ఆ ఒకసారి వాటర్ వేసుకొని అలా హండ్రెడ్ టైమ్స్ రౌండ్స్ అయితే తిప్పాలి చుట్టూరు సో ఆ గీ అంతా కూడా మెల్లగా ఆ దీంట్లో ఆ వాటర్లో మిక్స్ అవుతూ ఉండాలి నార్మల్ అన్వాంటెడ్ వాటర్ అయితే ఆటోమేటిక్గా మనకి సైడ్లో వచ్చేస్తుంది అది కూడా నేను మీకు చూపిస్తాను సో ఇలా హండ్రెడ్ టైమ్స్ తిప్తూనే ఉండాలి తిప్పుతూ ఉన్నప్పుడే మీకు ఆ కలర్ చేంజ్ అవ్వడం అయితే తెలుస్తుంది గీ కలర్ వచ్చి ఇక్కడ మీకు ఎల్లోగా కనిపిస్తుంది కదా ఇది ఆటోమేటిక్గా క్రీమ్గా కన్వర్ట్ అయ్యేటప్పుడు మీకు మీకు ఈ కలర్ అయితే వస్తుంది వైట్ కలర్కి కన్వర్ట్ అవుతూ ఉంటుంది సో మీకు అక్కడే కనిపిస్తూ ఉంది కదా నేను నార్మల్గా స్టార్ట్ చేశాను మెల్లగా మెల్లగా అది నార్మల్గా ఇప్పుడు క్రీమ్ టెక్స్చర్కి మారిపోతుంది ఇప్పుడు మనం ఇలా చేస్తూ ఉండగానే మీకు చాలా డౌట్స్ అయితే వస్తాయి ఇది కూడా నేను కూడా ఫస్ట్ టైమే చేస్తూ ఉండేది కానీ దీంట్లో నేను చేసిన మిస్టేక్స్ కూడా చెప్తాను లాస్ట్లో చెప్తాను మిస్టేక్స్ ఏంటి అనేసి అండ్ స్టార్టింగ్ చేసేటప్పుడు అయితే నాకు నిజంగా చాలా చేయినొప్పి వచ్చేది హండ్రెడ్ టైమ్స్ అంటే అది మామూలు కాదు నేను కూడా నార్మల్గా ఓకే ఇది చేసేద్దాము ఈజీగానే ఒక హాఫ్ అన్ అవర్లో ఫినిష్ అయిపోతుంది అని నేను అనుకున్నాను బట్ దీన్ని చేయడానికి నేను మినిమం టూ డేస్ తీసుకున్నాను సో నిన్న అంటే ఈవినింగ్ స్టార్ట్ చేస్తే నాకు నెక్స్ట్ డే మార్నింగ్కి ఫినిష్ అయింది అంతవరకు నేను చేస్తూ ఉన్నాను అని చెప్పలే నేను మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుంటూ ఉన్నాను అలాగే నైట్ కూడా నేను సపరేట్ సైట్ పెట్టేశాను సో అది కంటిన్యూస్గా చేయలేక అది హండ్రెడ్ టైమ్స్ వాషింగ్ అంటే చాలా కష్టం దీంట్లో ప్రాసెసింగ్ వచ్చి ఇప్పుడు ఇది క్రీమ్గా కన్వర్ట్ అవుతూ ఉంది కదా ఈ క్రీమ్గా కన్వర్ట్ అయినప్పుడు ఎక్సెస్ వాటర్ ఏదైతే మనకి మిగులుతుందో అది సపరేట్గా వేసుకునేసి అది వన్ టైం లెక్క సో ఇలాగా మళ్ళీ ఇంకొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి అలా వాటర్ యాడ్ చేసుకొని అలా మళ్ళీ తిప్పడం స్టార్ట్ చేసేలా ఇలాగా ఆ వాటర్ పోసుకుంటూ మళ్ళీ న్యూ వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా మనం హండ్రెడ్ టైమ్స్ చేసినప్పుడే మనకి మంచి రిజల్ట్ అయితే మనకి దొరుకుతుంది సో మీరు ట్రై చేస్తారా లేదా అనేసి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి మీకు ఆ క్రీమ్ టెక్స్చర్ అనేది నేను ఇప్పుడు చూపిస్తాను అలాగే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఎక్సెస్ వాటర్ ఏదైతే ఉందో దాన్ని మనం సెపరేట్ బౌల్ అంటే ఒక ఎమ్టీ బౌల్ తీసుకున్నాం కదా దాంట్లో మనం పోసుకునేసి ఇప్పుడు మళ్ళీ కొత్త వాటర్ న్యూ వాటర్ అనేది తీసుకుందాం అలా మనం గీని మెల్లగా తిప్పుతూ ఉండే టైంలోనే అది మెల్లగా బటర్కి కన్వర్ట్ అవుతుంది అంటే మనం ఇప్పుడు చేసుండే ఉండే గీ అనేది బటర్కి కన్వర్ట్ అవుతుంది దాని తర్వాత బటర్ లాగా మనకి టెక్స్చర్ వచ్చి దాని తర్వాత మళ్ళీ చేస్తూనే ఉండాలి ఒక హండ్రెడ్ టైమ్స్ వాష్ చేస్తే కానీ మనకి మాయిశ్చరైజర్ ఇప్పుడు మనం నార్మల్గా షాప్లో తీసుకునే ఒక మాయిశ్చరైజర్ ఏదైతే ఉంటుందో ఆ టెక్స్చర్కి అది కన్వర్ట్ అవుతుంది మనకి చూసేటప్పుడు అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో ఇదేంటిది బట్టర్ లాగా కనిపిస్తుంది అనుకుంటారు అవును అది ఖచ్చితంగా బట్టరే బట్టర్ లాగా కన్వర్ట్ అయ్యి దాని తర్వాత అది మాయిశ్చరైజర్గా కన్వర్ట్ అవుతుంది మాయిశ్చరైజర్గా కన్వర్ట్ అయ్యే టెక్స్చర్ వచ్చి చాలా డిఫరెంట్గా ఉంటుంది మీరే అది గెస్ చేయగలరు నార్మల్ బట్టర్ ఎలా ఉంటుంది అలాగే మనకి మాయిశ్చరైజర్కి మనం తేడా తెలుసుకోగలం కదా సో అలా మెల్లగా మనం ఈ ప్రాసెస్ అనేది లాస్ట్ వరకు కంటిన్యూ చేసి స్టాప్ చేస్తే ఖచ్చితంగా మనకి ఈ మాయిశ్చరైజర్ అయితే దొరుకుతుంది నేను ఆల్మోస్ట్ చేసి ఇంకా కొంచెం చేయాలి కానీ ఇట్స్ మోర్ దాన్ ఎనఫ్ నాకు నాకైతే నాకు ఆ మాయిశ్చరైజర్ టెక్స్చర్ అయితే దొరికింది సో నేను ఇక్కడతో స్టాప్ చేస్తున్నాను ఆ మిక్సింగ్ ప్రాసెస్ అయితే సో మీకు చూపిస్తున్నాను చూడండి నాకు ఆ మాయిశ్చరైజర్ నేను అనే గీ మాయిశ్చరైజర్ని నేను స్కిన్ పైన అప్లై చేసినప్పుడు మీకు నా చేయి చూస్తూనే తెలిసిపోతుంది నాది ఎంత డ్రై స్కిన్ అనేసి సో ఆటోమేటిక్గా నేను పూసినప్పుడు దానికి ఒకలాగా షైనీ ఇస్తుంది చూడండి సో ఒకలాగా గ్లో అనేది ఉంది కదా అది మీకు కనిపిస్తుందా లేదా నాకు క్లారిటీ లేదు సో ఒకలాగా గ్లో అనేది నాకు కనిపించింది సో ఇది రెగ్యులర్గా ఒక వన్ వీక్ అట్లీస్ట్ టూ వీక్స్ యూజ్ చేసినాక సో మీకు ఎలా ఉంది అనేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఖచ్చితంగా ట్రై చేయండి ఇది యాక్చువల్లీ ట్రెండింగ్లో పోతుంది చాలామంది ఆర్డర్స్ వేరే వేస్తూ ఉన్నారు అండ్ ఇప్పుడైతే నేను అంత దీంట్లో లేదు సో నేను నేను ప్రిపేర్ చేస్తాను ఎందుకంటే నెయ్యి అయితే మనకి ఈజీగా దొరుకుతుంది మనం ఫ్రీగా ఉన్నప్పుడంతా చేసుకుంటే మన న్యాచురల్గా దొరికింది అనేసి మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది అండ్ పిల్లలకైతే దిస్ ఈజ్ ద బెస్ట్ అంటే పాస్ట్లో కూడా మనకి పిల్లలకి గీనే యూజ్ చేసేవాళ్ళు ఆయిల్ ప్లస్ గీనే మన బాడీకి మాయిశ్చరైజర్గా యూజ్ చేసేవాళ్ళు సో అందుకే మనం ఇంత హెల్దీగా ఉన్నాం సో మన ఫ్యూచర్ జనరేషన్కి కూడా ఇది కొంచెం స్ప్రెడ్ చేద్దాం ఇట్స్ ఓకే పర్లేదు మనం లేట్ అయినా సరే నీట్గా చేసుకుందాం సో థ్యాంక్ యూ సో మచ్ సబ్స్క్రైబ్